మరి ఇద్దరు పెద్దలు కూడా పాల్గొన్నారు. సంఘ పెద్దలారా, ఇక్కడ మనం సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, న్యూ హెబ్రిడీస్లోని రేవరెంట్ జాన్ ఇంగ్లీష్ గారికి సేవలో సహాయం చేయడానికి సహాయకులు కావాలట. ఎంతో కాలం నుంచి వారు సేవకు సహాయకులు కావాలని అడుగుతున్నారు. మీరు ఎవరైనా వెళ్ళగలరా? న్యూ హెబ్రిడ్స్ గా ఇంతకుముందు వెళ్ళిన మిషనరీలు ఒక్క గంట కూడా బతకలేదు. నేను వెళ్ళను. మరి ఇలాంటి కోరికలు, అవగత మతి లేని కోరికలు మానండి. నేను విన్నాను ఆ సంగతి. వెళ్ళిన మిషనరీల్ని వెంటనే చంపి తినేశారట. ఇటువంటి వారికి సువార్త అందించడం కాదు, వారు కేవలం బానిసలుగా వాడబడటకి తగుదు. అయ్యో, ఇట్టి పరిస్థితి ప్రభువుకి ఎంత దుఃఖకరమైనది. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అక్కడ ఎవరైనా సేవకులు వెళ్తారా అని, కానీ ఎవ్వరూ లేరా. ప్రభువా, నీవే మరి ఇంగ్లీష్ గారికి మరి దేవదత్తను సహాయంగా పంపించు. ప్రభువా, సహాయకులను పంపించు. అయ్యా, డాక్టర్ బేట్స్ గారు, ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడండి. నేను వెళతాను. రెవరెండ్ ఇంగ్లీష్ గారికి నేను సహపరివారిగా ఉంటానండి. ఏంటి, నరమాంస భక్షకుల మధ్యక వారి దగ్గరిక? వారు నిన్ను కూడా తినేస్తారు. అయ్యా డిక్సన్ గారు, క్షమించండి, మీరు పెద్దవారు, ఎప్పుడు ఒకప్పుడు మీరు సమాధిలో పెట్టబడగలరు. పురుగులు కూడా మిమ్మల్ని తినేస్తాయి కదా. నాదొక విన్నపం. నేను నా ప్రభు సేవను సేవిస్తూ ఆయనను ఘనపరుస్తూ మరణించినా పర్వాలేదు. అలా నేను ప్రభు సేవలో నరమాంస పక్షులు నన్ను తిన్నా పర్వాలేదు, చచ్చిన తర్వాత పురుగులు నన్ను తిన్నా పర్వాలేదు. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బి విత్ యు సహోదరుడా. నీవు ధైర్యంగా వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ దేవుడిని కాపాడుతూ ఈ సేవలో ఘనంగా వాడుకుంటాడు. ధైర్యంగా వెళ్ళు సహోదరుడా. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మరి పీఠం జాన్ పీఠం సేవకు వెళ్ళడానికి సిద్ధపడుచుండగా మీరే మీ దేవతల సహాయం పంపించి నీ కుమారుణ్ణి మీ సేవలో బలపరిచి వాడుకోమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామం బట్టి వేడుకొనుచున్నాం పర్వ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ జాన్ పీఠం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.